చెప్పుల బారులు వాళ్ళు అందరూ కూడా ఒకటేసారి ఇక్కడ సెక్రటరీ ముందే మెరుపు ధర్నాకి వాళ్ళు వచ్చినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. ఇక్కడ చాలా మంది అంటే సివిల్ వాళ్ళలాగా బయట ఏఆర్ వాళ్ళలాగా బెటాలియన్ వాళ్ళు కూడా సమానమైన గౌరవం సమానమైన డ్యూటీలు కల్పించాలి. కర్ణాటకలో అమలు చేసిర్రు తమిళనాడులో అమలు చేసిర్రు ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఏక్ పోలీస్ అమలు కావాలి ఏక్ పోలీస్ కావాలి మాకు అందరికి. దీనివల్ల ఏమవుతుంది మీకు ఎట్లాంటి ఇబ్బందులు అవుతుంది టీజేఎస్పీ నెలలు నెలలు డ్యూటీలు వేస్తే చిన్న చిన్న పిల్లగాళ్ళు మొత్తం సఫర్ అయ్యి ఇంటి దగ్గర మొత్తం ఇదైతున్నారు భయ్య. ఏ పోలీస్ అయితే ఇక్కడ డ్యూటీలు అయితే సేఫ్ ఉంటాయి కదా నెల నెల డ్యూటీకి వెళ్తే పాపం చిన్నపిల్లలు తల్లులు చిన్నపిల్లగాళ్ళని పెట్టుకొని మొత్తం సఫర్ అయ్యి ఇదైపోతున్నారు. తండ్రి అంటే అసలు మా తండ్రి అయినా గుర్తుపట్టే పరిస్థితి కూడా ఏమనిపించట్లేదు వాళ్ళకి గుర్తుపట్టట్లేదా. మాకు ఏ పోలీస్ కావాలి భయ్య అందరు పోలీసులు లాగానే సమతుల్యతను ఏర్పాటు చేయాలి పోలీసుని అంటే. మీరేమని చెప్తారు తల్లి మీ పేరేం పేరమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇబ్రహీంపట్నం నుంచి వచ్చాం సార్. ఏమండి మాకు ఏ పోలీస్ కావాలి? ఎందుకని? ఎందుకని అంటే మా హస్బెండ్ సరిగ్గా రావట్లేదు ఇంటికి నెలకు ఒకసారి పెడితే ఎలా వస్తారు? మాకు అందరు పోలీసు లాగా అందరిలాగా చూడాలి. మా పోలీసు కూడా రెస్పెక్ట్ లేదు మా పోలీసులకి. ఎందుకు లేదు? మాకు రెస్పెక్ట్ కావాలి మా పోలీసుకి అంతే. ఒకవేళ డ్యూటీలో ఉన్నట్టయితే ఎన్ని రోజుల పాటు ఉంటా ఉన్నారు? డ్యూటీకి ఇంటికి వస్తే ఎన్ని రోజుల పాటు ఉంటా ఉన్నారు? వాళ్ళు ఎట్లా ఏమన్నా ప్రెషర్ గా ఫీల్ అవుతా ఉన్నారు? ఇంటికి వస్తే ప్రెషర్ గా ఫీల్ అవుతున్నారు. రాను ఒక రోజు పోను ఒక రోజు. వాళ్ళు ఉండేది రెండు రోజులే ఉంటున్నారు అన్న. వాళ్ళు రెండు రోజులు ఫ్యామిలీతో ఎలా గడపాలన్న? నెల రోజులు మొత్తంలో పిల్లలకి ఏమన్నా అయితే ఏంటి? ఎవరు రెస్పాన్సిబిలిటీ అన్న? రెండు రోజులలో పిల్లల్ని ఎలా చూసుకుంటారు? పిల్లలు మా నాన్న ఎక్కడ ఎక్కడ అని అడుగుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏం డ్యూటీ చేస్తారంటే అక్కడ ఉద్యోగాలలో వాళ్ళు ఏం పని చేసే ఏం పని చేస్తారట? వాళ్ళకి వెట్టి చాకిరీ చేపిస్తున్నారు. పోలీస్ డ్యూటీ సరిగ్గా వెయ్యట్లేదు. వాళ్ళను ఊకిపియడం గడ్డి దోలడం గడ్డి దారకడం అవన్నీ చేపిస్తున్నారు. సో కాబట్టి అందరు పోలీసు లాగా మా పోలీసులను కూడా రెస్పెక్ట్ చేయాలి. కదా ఇక్కడ వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. వాళ్ళ భర్తలకి అంటే వెట్టి చాక నుంచి విముక్తి కల్పించాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి వాళ్ళు పోలీసులు అయినప్పుడు కూడా మరి ఒక పక్కన వాళ్ళు పోలీసులు అయినప్పుడు కూడా వాళ్ళని వెట్టి చాకరి చేపిస్తా ఉన్నారు అన్నటువంటి ప్రధానమైనటువంటి వాళ్ళ వాదన చెప్తా ఉన్నారు. మీ పేరేం పేరమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సిసిల నుంచి వచ్చాం. ఏ పోలీసు చేయాలి? ఏఆర్ సివిల్ వాళ్ళకి ఎట్లా డ్యూటీ వీళ్ళకి కూడా అట్లనే చేయాలి. అదే మాకు కావాల్సింది. ఓకే వీళ్ళందరినీ కూడా పోలీసులు ఇక్కడ నుంచి తరలించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకసారి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్ భార్యలు ఇక్కడ వాళ్ళు ధర్నా చేస్తూ ఉంటే ఇక్కడ మరి ఇక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ ఎవరైతే టీజీఎస్పీలో పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్ అందరూ కూడా చూసుకోవచ్చు. వీళ్ళు టీజీఎస్పీ అటావో ఏ పోలీస్ బనావో అన్నటువంటి ఈ సంబంధించినటువంటి ఫ్లెక్సీలు అన్ని కూడా కనబడుతూ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా చాలా ఏళ్ళుగా అక్కడ టీజీఎస్పీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా చేసినటువంటి పని అంటే గన్నులు పట్టుకోకుండా వాళ్ళందరూ కూడా ఎట్లాంటి పనులు చేస్తూ ఉన్నారు? ఎట్లా వ్యవస్థ గౌరవం వ్యవస్థ గౌరవం. వి వాంట్ ఏక్ పోలీస్ ఏక్ పోలీస్. చెప్పండి మీరు ఎట్లాంటి పనులు చేస్తా ఉన్నారు? మీరు టీజీఎస్పీలో మీరు చేసినటువంటి పనులు ఏంటి సార్? డ్యూటీ లేని టైంలో బెటాలియన్లో మొత్తం గట్టి ఎక్కించుడు, తర్వాత ఈ మోరీ సాప్ చేయించుడు, ఊర్చుడు, రాళ్ళెత్తుడు, ఇవే జరుగుతుంటాయి సార్. ఇవి చాలా ఉంటాయి సార్, చిన్న చిన్న పనులు ఉంటాయి సార్. ఇప్పుడు కాల్వలు చేసుడు, గడ్డి ఎక్కుడు, అలాంటి పనులు చేపిస్తుంది సార్. మాతో డ్యూటీ ఏం లేదు. డ్యూటీ లేకపోతే హైదరాబాద్ పంపించి డ్యూటీ వేపించు సార్. ఒక్కతగా డ్యూటీలు ఉన్నాయి సార్. మాకు ప్రతి మూడు నాలుగు నెలలకు ఒకసారి డ్యూటీ చేంజ్ చేస్తుంటారు సార్. అడిగితే ఇది ఎంత ఉంటుంది, మీరు ఇష్టం ఉంటే ఉండండి లేకపోతే రాజీనామా చెప్పండి అని చెప్తారు సార్. అంతేగాని వ్యవస్థ మాత్రం మాట్లాడరు సార్. 1947లో రాజాకాలు రచించిన పరిపాలన ఇప్పటికీ అదే మ్యానువల్ ఉంది సార్. మాకు దయచేసి కొత్త మ్యానువల్ తీసుకురావాలని కోరుకుంటాం సార్. అదేవిధంగా ఏక్ పోలీస్ సీఎం సార్ గతంలో కేసీఆర్ సార్ చెప్పిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ కూడా చెప్పింది సార్ ఏక్ పోలీస్ అని చెప్పింది. దానికే మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా 3 to 5 ఇయర్స్ ఒకదే దగ్గర డ్యూటీ ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం సార్. ఇవి చేయాలి సార్. ప్రధానమైన సమస్య మెస్ సార్. మెస్ ఉంటుంది సార్ మా దగ్గర. అందరూ ఆఫీసర్లు అందరూ అందుకెళ్ళే తీసుకుంటారు సార్.
నిశ్చింగతి చేయాలని కోరుకుంటున్నాం సార్. ఊయి మాట ఏకొని సార్ అంతే. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాస్కులు పెట్టుకున్నారు అంటే వాళ్ళు పాపం వాళ్ళు బాబు వాళ్ళు ఏంటిదంటే పాపం వాళ్ళు అందరూ కూడా బయటికి చెప్పుకోలేదు. మాకు సీఎం సార్ తోటి అపాయింట్మెంట్ కావాలి. మాకు ప్రతి బిఎం నుంచి ఒక 10 మంది తోటి పర్సనల్ గా మాట్లాడాలి. మీరు చేసేటువంటి పని ఎట్లా ఉంటుంది? మీకు లీవ్లు ఇస్తున్నారా లేదా? అసలు ఏమని చెప్పగలుగుతారు? ఓకే ఓకే విధానాన్ని అమలు చేయాలి. వీళ్ళందరూ అంటే డ్యూటీలో ఇబ్బందులు పడుతున్నారు, మెస్ కూడా సరిగ్గా ఉండదు అని చెప్పేసి వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. చాలా మంది కూడా అంటే మాస్క్ పెట్టుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వీళ్ళందరూ కూడా ఉద్యోగాల్లో వీళ్ళు ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళ వీళ్ళతో పాటు వీళ్ళ భార్యలు సైతం కూడా ఈ రోజు రోడ్డుకి ఎక్కాల్సినటువంటి